కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా యువతి యువకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నాకు పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ పార్టీ నాయకత్వానికి పరివార క్షేత్ర కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే నమ్మకంతోని అయితే విశ్వాసంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతోని అదే విశ్వాసంతో నిత్యం ప్రజాసేవలో దేశం కోసం ధర్మం కోసం అనేది నిరంతరం మొదటి నుంచి ఏ విధంగా ఉద్యమం చేస్తున్నానో అదే ఉద్యమ స్ఫూర్తితో ఒక లీడర్గా కాకుండా ఒక ఫైటర్గా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ లక్ష్యంగా మోడీ గారి నేతృత్వంలోని మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్రం అందించే సంక్షేమ ఫలాలు నిధులను కూడా కరీంనగర్ పార్లమెంట్లో గ్రామ స్థాయి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పూర్తిస్థాయిలో కష్టపడి పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి విజయాన్ని తీసుకుంటే ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.